అందరికీ నమస్కారం. మనం నిన్న మౌర్య పరిపాలనా వ్యవస్థ గురించి కొంత చర్చించడం జరిగింది. ఈరోజు మౌర్య పరిపాలన పూర్తిగా చర్చిద్దాం. మరి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అండ్ మౌర్య పరిపాలనా విధానం. పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్యులు రాజ్యాన్ని మరియు పరిపాలనా విధానాన్ని విభజించడం జరిగింది. మరి మౌర్య పరిపాలనా విధానంలో కేంద్ర పాలన, రాష్ట్ర పాలన మరియు స్థానిక పరిపాలన మూడు విభాగాలుగా మేజర్గా, అంటే ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ అంశాన్ని మనం నిన్న కొంత వరకు చర్చించడం జరిగింది. మౌర్య పరిపాలనలో కేంద్ర పాలనలో రాజ్య సర్వోన్నతాధ్యక్షుడు అనే సర్వాధికారాలు అతని చేతిలో ఉంటాయని, అతనికి సహకరించడానికి మంత్రి పరిషత్ ఒకటి ఉండేది. అతనికి సహకరించడానికి మంత్రి పరిషత్ ఒకటి ఉండేది అని మరి మంత్రి పరిషత్లో ప్రధానమైన వాళ్ళు మంత్రి, సేనాపతి, పురోహితుడు, తర్వాత యువరాజు అని చెప్పుకోవడం జరిగింది. ఈ మౌర్య పరిపాలనా విధానానికి మనకు బాగా ఉపకరిస్తున్న గ్రంథాలలో చాణక్యుడి అర్థశాస్త్రం, మెగస్థానిక్స్ రచించిన ఇండిక, మరి మరొక అంశం కేంద్ర పరిపాలన పాటలిపుత్రం నగరం కేంద్రంగా పరిపాలన కొనసాగినట్లుగా తెలుస్తుంది. తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం తమ సామ్రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించడం జరిగిందని నిన్న తెలుసుకోవడం జరిగింది. అవి సమీప ప్రాచ్య అంటే మగధ రాజ్యము, ఉత్తరపథము, అవంతిపథము, దక్షిణపథము అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అలా కాకుండా తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి, పాటలిపుత్రం ఈ విధంగా కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే రాష్ట్రాల పైన రాష్ట్ర గవర్నర్లను నియమించడం జరిగింది. అంటే రాష్ట్ర పాలన ఎవరికి అప్పచెప్పారంటే గవర్నర్లకు అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర గవర్నర్లుగా ఎవరు నియమించేవారు అని అంటే ముఖ్యంగా రాకుమారులని రాష్ట్రాల పైన గవర్నర్లుగా నియమించినట్లుగా మనకు తెలుసు. మరి గవర్నర్లుగా నియమించడం, అక్కడ పరిపాలనలో రాకుమారులకు శిక్షణ ఇవ్వడం, తర్ఫీదు ఇవ్వడం, తర్వాత రాజు మరణించిన తర్వాత రాకుమారుల నుండి పెద్దవాడిని రాజ్యానికి రాజుగా చేయడం, ఈ అంశం మనకు బిందుసారుడి కాలంలో తక్షశిలకు యువరాజుగా వ్యవహరించిన అశోకుడి గురించి మనం విన్నాం. సో ఈ విధంగా మనకు రాష్ట్ర పాలన కనపడుతుంది. తర్వాత నాడైన నేడైన చివరిది స్థానిక పరిపాలన. స్థానిక పరిపాలనలో మౌర్యుల కాలంలో స్థానిక పాలన మొట్టమొదటిసారిగా ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ స్థానిక పాలనలో ఒకటి గ్రామ పరిపాలన అయితే మరొకటి నగర పాలన, దీన్ని మున్సిపల్ పాలన. అంటే ఈరోజు మనం చూస్తున్న నగర పరిపాలన ఏదైతుందో ఆ రోజే
అంటే మొట్టమొదటిసారిగా స్థానిక పరిపాలనకు పునాదులు పడ్డాయి మన మౌర్యుల కాలంలో అని చెప్పవచ్చు. ఇక గ్రామ పరిపాలన గ్రామీణ చూసుకుంటే స్థానిక నగర పరిపాలన మాత్రం నగరాధ్యక్షుడు లేదా నాగరికుడు అనే వ్యక్తి నాగరికుడి పర్యవేక్షణలో జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. మరి అదే కాకుండా నగర పరిపాలన గురించి మనకు వివరంగా నగస్థానిక రచించిన లేదా చాణక్యుడు రచించిన అర్థశాస్త్రంలో నగర పరిపాలనకు 30 మందితో కూడిన 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు నగర పరిపాలనను కొనసాగించేవి అని మనకు చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ 30 మంది 6 కమిటీలుగా అంటే ప్రతి కమిటీలో 5 మంది సభ్యులుగా ఉంటూ ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విధానాన్ని అనుసరించినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క పని చేస్తున్నట్లుగా ఈ కమిటీలలో చేతి వృత్తులు మరియు పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, తర్వాత తూనికలు కొలతలు, తయారైన వస్తువులు, పనుల నిర్వహణ తదితర అంశాలు మనకు ఈ కమిటీలు నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక మౌర్యుల పరిపాలనలో మరొక అంశం గ్రామం. గ్రామానికి గ్రామిణి అనేవాడు పరిపాలన చేస్తుండేవాడు. మరి ఇదే కాకుండా ఈ గ్రామం పైన మరొక వింగ్ ఉండేది. అది 10 గ్రామాలు కలిసి ఉండేది. ఆ 10 గ్రామాలకు స్థానికుడు అనే వాడు పరిపాలన చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఇంతవరకు నిన్న మనం చర్చించాం. సో ఈరోజు న్యాయ పరిపాలన అంటే మౌర్యుల యొక్క న్యాయ పరిపాలనను మనం చూస్తే మౌర్యుల న్యాయ పరిపాలనలో అంటే ఈరోజు మనం చూస్తున్నట్లుగా సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్. ఈరోజు కూడా న్యాయ వ్యవస్థలో సివిల్ కేసెస్ ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మరి ఈ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ను డీల్ చేసినట్టుగా ఆ రోజు కూడా సివిల్ కేసెస్కు ధర్మస్థేయ అని, క్రిమినల్ కేసెస్ను డీల్ చేయడానికి కంటక శోధ అని న్యాయ వ్యవస్థలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ధర్మస్థేయ మరియు కంటక శోధ అనే న్యాయ వ్యవస్థలు ఉన్నట్లుగా మనకు. ధర్మస్థేయ న్యాయమూర్తులను వ్యవహారిక అని, కంటక శోధ న్యాయమూర్తులను ప్రదేష్ట అని అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వీరికి మరొక పేరు మహామాతృలని కూడా చెప్పడం జరిగింది. న్యాయమూర్తులను రజుగా అని పిలిచినట్లు కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. ఇది ఏదేమైనప్పటికీ న్యాయ వ్యవస్థ 2 రకాలుగా విభజన చేయడం జరిగింది, క్రిమినల్ కేసెస్ అండ్ సివిల్ కేసెస్. మరి ఒకసారి మనం ఆ రోజుల్లో శిక్షలని చూస్తే చాలా అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ శిక్షలు ఆ రోజుల్లో ఒకే విధంగా కనిపించేవి. అంగవిచ్ఛేదనం, శిరఛేదనము, దేశ బహిష్కరణ, కొరడా దెబ్బలు తదితర అంటే ఒక భౌతికంగా హింసించే శిక్షలు ఆ రోజు ఉన్నట్లుగా మనకు కనపడతాయి. అయితే ఏ రాజ్యంలో అయినా ప్రతి దాదాపుగా ఎక్కడ వెళ్ళినా ఇటువంటి పనిష్మెంట్స్ అనేటివి సహజంగా ఉండేవి. అయితే న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులు ఉన్నప్పటికీ అత్యున్నత న్యాయాధికారం మాత్రం ఎవరిది అని అంటే రాజుది. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థ విభజన జరిగింది. క్రిమినల్ కేసెస్కు కంటక శోధ అని, దీని న్యాయమూర్తులను ప్రతిష్ట అని, తర్వాత సివిల్ కేసెస్కు ధర్మస్థేయ అని, వీటికి న్యాయమూర్తులను వ్యవహారిక అని పిలిచినట్లుగా మనకు తెలుసు. ఇక మౌర్య రాజ్యంలో మరొక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే గూఢచారి వ్యవస్థ.
ఈరోజు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఈ గూఢచారి వ్యవస్థలో కూడా రెండు విధాలుగా ఉండేవారు. గూఢచారులుగా ఎవరు నియమించేవారు? గూఢచారులుగా అంటే గూఢచారులు మహిళలు ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. గూఢచార వ్యవస్థ చాలా బలంగా ఉండేది. ఎందుకంటే రాజ్యంలో ఏమూలన ఏం జరుగుతుంది, రాజ్యానికి వ్యతిరేక శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా, రాజ్యానికి శత్రు రాజ్యాల నుండి ఏమైనా ఆపద ఉందా, మరి ప్రజా సంస్కరణ అంటే రాజు చేపట్టే సంస్కరణలు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ విధంగా గూఢచార వ్యవస్థ అంటే వీటిపైన అభిప్రాయ సేకరణ తీసుకోవడం గూఢచారి వ్యవస్థ యొక్క పని. అయితే గూఢచార వ్యవస్థ సంతక సంచార్ అనే పటివేదిక అని వివిధ రకాలుగా పిలిచేవారు. అయితే ఒక ప్రాంతంలో స్థిరంగా ఉంటూ ఆ ప్రాంతంలో ఉండే వాటిని ఎప్పటికప్పుడు రాజుకు చేరవేయడం గూఢచార వ్యవస్థ పని. అయితే సంతక్ తర్వాత సంచార్, సంతక్ అంటే ఒక ప్రాంతంలో స్థిరంగా ఉంటూ ఆ ప్రాంతంలో ఉండే అంశాలను రాజుకు చేరవేయడం. సంచార్ అంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ దేశంలో ఉండే వాటిని రాజుకు చేరవేయడం. వీళ్ళు ఇదే విధంగా మరొక పని కూడా చేసినట్టుగా మనకు చరిత్రలో కనపడుతుంది. రాజు చేపట్టే సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటల రూపంలో, నాటకాల రూపంలో, పద్యాల రూపంలో ప్రజల్లో ప్రచారం చేసినట్లుగా కూడా, అంటే వీళ్ళు ఒక నాటకాల వారిగా హరికథ బుర్రకథలు చెప్పే వాళ్ళలా కూడా చలామణి ప్రజల్లో రాజు యొక్క సంస్కరణలు ప్రచారం చేస్తూ ఫీడ్బ్యాక్ అంటే ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు, ఏంటి ఎట్లా ఎలా ఉంది అని ఈ తదితర అంశాలన్నింటినీ గూఢచార వ్యవస్థ ఎప్పటికప్పుడు మనకు రాజుకు చేరవేయడం జరిగింది. మౌర్యుల పరిపాలనా కాలంలో గూఢచార వ్యవస్థ అనేది చాలా సమర్థవంతంగా పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత మరొకటి సైనిక పాలన. సైనిక పాలన కూడా చాలా సమర్థవంతంగా ఉండేది. మౌర్య చంద్రగుప్తుడి కాలంలో, అలాగే మౌర్య పరిపాలనలో చాలా పెద్ద సైన్యాన్ని పోషించినట్లుగా మనకు కనపడుతుంది. 6 లక్షల కాల్బలం మరియు 30 వేల అశ్విక దళం, 9 వేల ఏనుగుల, తర్వాత 8 వేల రథదళం, రథాలు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఒకసారి చూస్తే 6 లక్షల కాల్బలం, తర్వాత 30 వేల అశ్విక దళం, 9 వేల గజదళం, 8 వేల రథాలు. 6 లక్షల కాల్బలం అనేది చాలా దీనికి పద్ధతి దళము, చాలా ప్రధానమైన అంటే ఒక పెద్ద సైనిక వ్యవస్థ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇంత పెద్ద సైనిక వ్యవస్థ నిర్వహణ ఎలా ఉండేది, సైనిక పరిపాలన అంటే సైన్యాన్ని ఏ విధంగా నిర్వహించేవారు అనేది మనం ఒకసారి చూస్తే, ఇంత పెద్ద సైనిక వ్యవస్థ నిర్వహణ కూడా ఒక 30 మంది సభ్యులతో 6 కమిటీలు ఉన్నట్లుగా, అంటే ఈ 30 మంది సభ్యులు 6 కమిటీలుగా అంటే ప్రతి కమిటీకి 5 సభ్యులుగా విడిపోయి ప్రతి కమిటీ సైన్య నిర్వహణలో భాగం పంచుకునేది. ఒకరు వస్త్రాలు, ఒకరు తిండి, ఒకరు మందు సామాగ్రి, ఈ తదితర అంశాలను ఈ కమిటీలు నిర్వహించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే సైనిక పరిపాలన కూడా చాలా పకడ్బందీగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇంత గొప్ప రాజ్యంలో ఒక గొప్ప సైన్యం ఉండడం అనేది సహజమైన అంశం. సో మరి ఈ విధంగా సైనిక నిర్వహణ, సైనిక పాలన కూడా మనకు కనపడుతుంది. తర్వాత మరొక అంశం, ఈ రాజ్యంలో అశోకుడి రాజ్యంలో ధర్మ మహామాతృలు
ధర్మ మహామాతృలు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అశోకుడి రాజ్యంలో చాలా క్రియాశీలకమైన వ్యక్తులుగా మనకు కనపడతారు. ఎవరి ధర్మ మహామాతృలు అని అంటే అశోక ధర్మ విధానం ఏదైతే ఉందో, అశోకుడు క్రియేషన్ చేసిన లేదా బౌద్ధ విధానం ఏదైతే ఉందో, బౌద్ధ విధానాన్ని మనం బౌద్ధ విధానమే అశోక ధమ్మ విధానంగా చలామణి కావడం జరిగింది. అయితే ఈ ధర్మ మహామాతృలు సమాజంలో నైతిక ప్రవర్తనను పెంపొందిస్తూ అశోకుడి ధమ్మ విధానం ఏదైతే ఉందో ఆ ధమ్మ విధానాన్ని ప్రచారం చేయడమే వీరి యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకు కనబడుతుంది. మరి అశోక ధమ్మ విధానం ఏంటి అనేది మనం గత క్లాసులో తెలుసుకోవడం జరిగింది. అంటే ఉద్యోగ సౌమ్యంలో అశోకుడి పాలనలో